కాదు మోదీ సునీల్ గారిని దేవుడు పరిచయం చేసినప్పుడు అంటే చాలా గారు ఈ రోజు నుంచి ఏలూరు జిల్లాకి పార్లమెంట్కి నా గురించి అభిస్తున్నాము. మీ అందరూ మీరే పార్టీ డెప్యూటీ చైర్మన్ గా నా బిడ్డని నేనేం చూడలేదు. ప్రజలు ఆడవాళ్ళగా ఫోన్ చేసి అబ్బాయిని మీరు అడిగారు, చెప్పారు సీఎం గారు చెప్పారు, నా బిడ్డని మీకు చెప్తున్నాను. మీ అందరికీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి, ఏడుగురు అమ్మాయి గారి పేరు తీసుకొచ్చి, ఏదైతే జిల్లా పరిషత్ నాని గారికి పేరు తీసుకొచ్చే మంచి మనిషి అడు అందులో నేను చెప్పకుండా కానీ మీకు మంచి మనిషి మీకు అభ్యర్థులను అండి. మీ ఆశయాలకు అనుగుణంగా మీరు నెరవేర్చినటువంటి అంబేద్కర్ మహాశయుడి ఆశయానికి అనుగుణంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన ఒక నాయకుడికి ఇక్కడ మనం అవకాశం ఇద్దామని ఆయన సూచించిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని వెంటనే ఆమోదించి అప్పటికే ఆ కార్యక్రమాల అమలు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఆ ప్రక్రియ భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి తమయుడైనటువంటి కారుమూరి సునీల్ గారిని, సునీల్ కుమార్ గారిని మన ఏలూరు పార్లమెంట్ నూతన అభ్యర్థిగా ఈరోజు ఆయన ప్రకటించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారందరినీ కూడా ప్రాధాన్యత ఇస్తూ గౌరవిస్తూ అందరూ గర్వపడేలా ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఏ పార్లమెంట్ నిజం సమన్వయకర్తగా నూతనంగా వచ్చేటువంటి సోదరులు మంత్రి విజయరాజు గారికి, అలాగే పార్లమెంట్ నిజంలో సమన్వయకర్త వచ్చేటువంటి శ్రీమతి రాజేశ్వరి గారికి, సుమారు 5 సార్లు ఎమ్మెల్యేగా తన విశిష్టమైనటువంటి సేవలు అందించడం ద్వారా పోలవరం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి తెల్లంబాబు గారు ఆయన కోరిక మేరకు ఈరోజు ఆయన సతీమణైనటువంటి రాజలక్ష్మి గారికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో అవకాశం ఇప్పించి నేనుంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యథావిధిగా నేను సేవలు అందిస్తాను, ఆ కార్యక్రమానికి సంబంధించి నాకు కాకుండా మీరు బయట ఎవరికిచ్చినా నేను మీ పేరు నేను కృషి చేస్తాను. అక్కడ రాష్ట్ర వ్యాప్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఎస్టీ కమిటీ తరఫున విశిష్టమైనటువంటి సేవలు గతంలో ఏ విధంగా అందించాను అదే విధంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబితే ముఖ్యమంత్రి గారు ఒకవేళ నొప్పు కాకపోతే ఈ భార్య రాజలక్ష్మి వారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిర్ణయిస్తూ ఉన్నాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరికీ కూడా మేము తిరిగి ఏ విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా వెతుకబడినటువంటి వర్గాల వారు దళితులు అందరూ కూడా అనకు దొరకబడిగారు. నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో మీ పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి ఉదయం నమస్కారం జరిగిస్తుంటూ మరొకసారి ఉదయం